అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం ఓపో K1 అన్బాక్స్ చెప్పబోతున్నాం. సో ఇదే చూసారంటే మనకి ఓపో K1 బాక్స్. మనకి బాక్స్లో రైట్ హ్యాండ్ సైడ్లో చూసారంటే మనకు వచ్చి ఇండియన్ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అని చెప్పి రాస్తున్నారు. పైన ఫ్లిప్కార్ట్ స్టిక్కర్ రాస్తున్నారు. అవునండి, ఇది చూసారంటే నేను ఫ్లిప్కార్ట్లో ఒక రీటైల్ ఉన్నట్టుకున్నా, మనకి ఎటువంటి ఒక రివ్యూ రాలేదు. సో నేను నా మనీ పెట్టి రీటైల్ ఉన్నట్టుకున్నా. కింద చూసారంటే ప్రైస్ వచ్చి 19,000 రూపీస్ వేశారు, బట్ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ చూసారంటే అఫీషియల్ ప్రైస్ 17,000 రూపీస్. నాకు 10% ఆఫర్లో చూసారంటే 15,200 రూపీస్ వచ్చింది. అదే ఒక ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా 4GB RAM 64GB ప్లస్ ఇది ఒక బ్లూ కలర్ వేరియంట్ వచ్చి నేను కొన్నాను. సో ఇప్పుడు చూసారంటే ఈ ఫోన్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆమోలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఈ ప్రైస్లో వచ్చినారు. సో ఖచ్చితంగా ఒక ఎక్సైటింగ్ అయిన మ్యాటర్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసేసి ఖచ్చితంగా అది ఎట్లా ఉంది అని చెప్పి మనం చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి లోపల ఇంకో బాక్స్ ఉంది, దాని మీద ఓపో బ్రాండింగ్ వచ్చి మనకి వేస్తున్నారు. సో ఆ బాక్స్ లోపల ఎప్పుడు చూసారంటే మనకి ఈ పేపర్ వర్క్స్ అన్ని ఇస్తారు. సో ఇప్పుడు మనం ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తాం. సో లోపల ఏముందని చెప్పి, సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. చూసారా మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇదే మనకి ఈ ఫోన్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్. లోపల వేరేమన్నా చూసారంటే మనకి ఈ మాన్యువల్స్ అంతా ఉన్నాయి. సో ఈ మాన్యువల్స్ అంతా నేను చదవలేదు, మీరు చదవాలనుకుంటే మాన్యువల్స్ అంతా మీరు చదవచ్చు. సో ఇది పక్కన పెట్టేసి మనకి చూసారంటే ఇంకొక టీపీయూ కేస్ కూడా ఇచ్చున్నారు. సో కేస్ వచ్చి ఒక మంచి క్వాలిటీ కేసే ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా ఓపోకి ఒక పెద్ద థమ్స్ అప్ చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి ఆ కేస్ పక్కన పెడితే మనకు వచ్చి డివైసే ఉంది. సో ఈ డివైస్ని ఇప్పుడు మనం తీసుకొని చూద్దాం. సో డివైస్ చూసారంటే మనకి చాలా చాలా ప్రీమియం ఒక ఫీల్ వస్తుంది. బట్ యాక్చువల్లీ చూసారంటే ఈ డివైస్ ఒక ప్లాస్టిక్తో చేసిన డివైస్ అని చెప్పాలి బ్యాక్. బట్ మనకి చూడడానికి చాలా చాలా బాగుంది. ఫ్రంట్లో చూసారంటే ఫింగర్ ప్రింట్ లొకేషన్ ఇచ్చున్నారు. అది ఎందుకంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆ చోటనే ఉంది. వెనకాల చూసారంటే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు, మనకి ట్రిపుల్ స్లాట్ ఇచ్చున్నారు. సో మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఓపోకి దానికి ఒక పెద్ద థమ్స్అప్ చెప్పాలి. సో ఇప్పుడు మనం స్టిక్కర్స్ అంతా పీల్ ఆఫ్ చేస్తాం. మీరు చూడొచ్చు ఈ ఆస్ట్రల్ బ్లూ కలర్ వచ్చి చూడడానికి చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఫేవరెట్ ఫోన్ చెప్పచ్చు. 20,000 రూపీస్ లోపల చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. బట్ ఒకటి మీరు తెలుసుకోవాలి, ఇది వచ్చి మనకి మెటల్ కాదు, ఫుల్గా ఒక ప్లాస్టిక్ బిల్ వచ్చి మనకు ఓపో ఇచ్చినారు. సో ఖచ్చితంగా మెటల్ వచ్చింది, చాలా బాగుంటుంది. బట్ మనకి ప్లాస్టిక్ ఇచ్చినారు. బట్ చూడడానికి చాలా చాలా ఒక బెస్ట్ ఫోన్ చెప్పాలి. సో ఫోన్ని పక్కన పెట్టేసి మనం లోపల ఏమి చూద్దాం. మనకి ఛార్జర్ ఇచ్చినారు, ఇది ఒక నార్మల్ 5V 2A ఛార్జరే. హెడ్ ఫోన్స్ ఇచ్చినారు. సో ఖచ్చితంగా ఓపోకి ఒక పెద్ద థమ్స్అప్, ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళు హెడ్ ఫోన్స్ అంతా ఏటం లేదు. సో అది పక్కన పెట్టేసి మన లాస్ట్లో వేసారంటే ఒక మైక్రో యూఎస్పీ కేబుల్ ఇచ్చినారు. యూఎస్పీ టైప్ సి ఇచ్చిండొచ్చు, బట్ మనకు మైక్రో యూఎస్పీ కేబుల్ ఇచ్చున్నారు. సో అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చి మనం ఈ మొబైల్నే చూస్తాం. సో మనకి చూసారంటే మొబైల్ చాలా చాలా అందంగా ఉంది. అది కాకుండా అందంగా ఉండేది కాకుండా మనకి వచ్చి మంచి ఫీచర్స్ కూడా ఇచ్చున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చున్నారు, ప్లస్ ఒక ఆమోలెడ్ డిస్ప్లే వచ్చినారు. సో ఎవరు చూసారంటే ఈ ప్రైస్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంతవరకు ఇచ్చింది లేదు, వీళ్ళే ఫస్ట్ కంపెనీ అని చెప్పచ్చు. సో ఇప్పుడు చూసారంటే నేను ఫోన్ని ఆన్ చేస్తాను, మనకు ఒక మంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఇదే ఫోన్కి ఫస్ట్ బూట్. సో నేను సెట్ చేసి వచ్చే లోపల మనం బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూసేసి వస్తాం. మనకి ఫ్రంట్లో చూసారంటే ఒక 6.4 ఇంచ్ ఆమోలెడ్ డిస్ప్లే వచ్చినా. దీనికి స్నాప్డ్రాగన్ 660 ఉంది, ఒక 3600 mAh బ్యాటరీ ఉంది, 4GB RAM 64GB స్టోరేజ్ ఉంది, ప్లస్ ఒక 25MP సెల్ఫీ కెమెరా వచ్చి మనకి ఇచ్చున్నారు. వెనకాల చూసారంటే డ్యువల్ కెమెరా ఉంది, ఒక 16MP కెమెరా, ప్లస్ ఇంకోటి చూసారంటే ఒక 2MP కెమెరా వచ్చి మనకి ఇచ్చున్నారు. ప్లస్ వెనకాల చూసారంటే మనకి ఫుల్గా ఒక గ్రేడియంట్ బ్యాక్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో బట్ వెనకాల చూసారంటే ఒక ప్లాస్టిక్ బ్యాకే. పైన చూసారంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇచ్చినారు, దాని తప్ప చూసారంటే మనకి వేరేమీ లేదు. కింద చూసారంటే మనకు ఒకే ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రో యూఎస్బీ కేబుల్ ఉంది, ప్లస్ ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్ ఇచ్చున్నారు, మనకి యూఎస్బీ టైప్ సి పోర్ట్ వచ్చి కింద ఇలేదు అని చెప్పాలి. రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, దాని తర్వాత చూస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో వేరే ఏమీ ఇలేదని చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసారంటే మనకి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది, ప్లస్ మనకి సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రే చూసారంటే మీకు డ్యూయల్ వోల్ట్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ మీరు ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక ట్రిపుల్ స్లాట్ అని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేయమని మనకు అడుగుతుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎట్లా సెట్ చేసేది అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి ఇట్లనే సెట్ చేయాలి, నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రాసెస్ అని చెప్పాలి. బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రాసెస్ ఒకటిగా ఉన్నా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ స్పీడ్ చూసారంటే మనకి ఖచ్చితంగా నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేసిన కన్నా మనకి టైం ఎక్కువ తీసుకుంటామని చెప్పాలి. సో బట్ సెట్ చేసేసానే మనకి నార్మల్గా ఎట్లా నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేస్తున్నామో అదేలాగా వచ్చి మనం సెట్ చేయాలి. సో ఇప్పుడు చూసానంటే నేను ఆల్మోస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేస్తాను. సో నేను మిగతాదంతా సెట్ చేస్తాను, దాని తర్వాత మనం వచ్చి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చూసానంటే నేను మిగతాదంతా సెట్ చేసినా, మనం చూసానంటే ఒక టిపికల్ కలర్ వాయిస్ వచ్చి ఇచ్చున్నారు. సో మనకి కలర్ వాయిస్ అంతగా నచ్చదని చెప్పి మన మీకు అందరికీ తెలుసు. సో కలర్ వాయిస్ ఒకటి మనకి దీంట్లో ప్రాబ్లంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. సో చూసారంటే కేసు వచ్చి ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ కేసు వచ్చినా. సో దానికి ఒక థమ్స్అప్. సో ఇప్పుడు చూసారు
అంటే మనం ఈ ఫోన్ సెట్టింగ్స్లో పోయి చూద్దాం ఆ ఫోన్కి వచ్చి ఏం ఆండ్రాయిడ్ వర్షన్ ఇచ్చారో, కలర్ వైస్ వర్షన్ ఏమేమి ఇచ్చారని చెప్పి. సో సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళే చూసంటే మనకి టిపికల్గా మళ్ళీ ఒక కలర్ యూఐ సెట్టింగ్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం అబౌట్ ఫోన్లో వెళ్తాం. దాని తర్వాత చూసారంటే మనకి ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియోలోనే ఇచ్చున్నారు. ఆండ్రాయిడ్ పై రిలీజ్ అయ్యి మనకి దగ్గర ఒక 7-8 మంత్స్ అయిపోయింది, బట్ ఇప్పుడు చూసారంటే ఇంకా ఆండ్రాయిడ్ ఓరియోలో ఇచ్చారు. సో ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి మనకి సుత్తంగా తెలియదు. సెక్యూరిటీ ప్యాచ్ అంటే జనవరి సెక్యూరిటీ ప్యాచ్ ఉంది, 4 GB ర్యామ్ ఉంది, ఒక 47 GB దాకా మనకి ఫ్రీగా ఉంది. సో స్టోరేజ్ వచ్చి మనకి ఖచ్చితంగా ప్రాబ్లంగా ఉండదు. ఏంటంటే దీంట్లో చూసారంటే మనకి ఒక 3GB ఇచ్చినారు. సో మీరు ఎంతగా ఉంటే మెమరీ కార్డ్ వేసుకొని మీరు మెమరీ వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసాం మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎట్లా ఉంది అని చెప్పి. సో దీనికి ఒక ఆమ్లెట్ డిస్ప్లే కూడా ఇచ్చినారు. సో ఖచ్చితంగా దానికి ఒక పెద్ద థమ్స్అప్ అని చెప్పాలి. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. బట్ మీరు నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కొంచెం స్లోగానే ఉందని చెప్పాలి. సో కొన్ని టైం చూసారంటే ఇట్లా అక్యూరేట్గా లేకుండా కొంచెం లేట్ అవుతానని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒక మంచి విషయం అని చెప్పాలి. బట్ ఇంకా కొంచెం అప్డేట్స్లో ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూసాంటే కెమెరా గురించి చూద్దాం. అనుకో చూసాంటే ఒక 16 MP మళ్ళీ ఒక 12 MP కెమెరా ఇచ్చిన, ఫ్రంట్లో ఒక 25 MP కెమెరా ఉంది. సో మీరు ఇంతవరకు ఒక ఓపో డివైస్ లేదంటే ఒక రియల్మీ డివైస్ వాడినారంటే మనకి సేమ్ కెమెరా ఇంటర్ఫేస్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, స్టిక్కర్స్ ఉంది, పానరోమా మోడ్ ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ ఇచ్చున్నారు. సో మీరు వాడున్నారంటే అదే మోడ్ చూసారంటే మనకి మళ్ళీ దీంట్లో ఇచ్చారని చెప్పాలి. సో షట్టర్ స్పీడ్ కూడా మనకి ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదని చెప్పాలి. ప్లస్ దీంట్లో చూసాంటే మీరు గూగుల్ కెమెరా వచ్చి ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే కెమెరా 2 API వచ్చి దీంట్లో ఎనేబుల్గా ఉండదు. సో ఈ ఫోటోస్ అంతా చూసారంటే నేను తీసాను. సో ఈ ఫోటోస్ అంతా ఎట్లా ఉందని చెప్పి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ ఫోటోస్ చూసారంటే మనకి డే లైట్లో చూసారంటే మంచి ఒక కలర్ రీప్రొడక్షన్ ఉంది. సో అంతా మనకి డే లైట్లో మంచి డీటెయిల్స్ అంతా ఉంది. సో AI మోడ్ కూడా మనకు ఉంది. సో AI వచ్చి మనకి ప్లాన్స్ అంతా బాగానే రికగ్నైజ్ చేస్తుంది. బట్ మనకి ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిందని చూసారంటే మనం ఆర్టిఫిషియల్ లైటింగ్లో వెళ్ళే కొద్ది చూసారంటే మనకు కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి చూస్తారే మనకి నాయిస్ వస్తుంది, కొంచెం నాయిస్ వచ్చి మనకు వస్తుంది. బట్ డే మనకి లో లైట్ వెళ్ళినాక చూసారంటే మనకి ఫుల్గా వచ్చి నాయిస్ వస్తుందని చెప్పాలి. సెల్ఫీస్ ఎట్లా ఉంది చూసారంటే మీరు టిపికల్గా ఒక ఓపో ఫోన్లో ఎట్లా సెల్ఫీ ఉంటుందో అదేలాగా వచ్చి మనకి ఓపో ఫోన్ సెల్ఫీ లాగానే ఉంది. సో మీకు ఆ ఓపో ఫోన్ సెల్ఫీస్ నచ్చితే ఖచ్చితంగా మీకు ఈ ఫోన్ ఉండే సెల్ఫీస్ నచ్చుతుంది. వెనకాల బ్లర్ చూసారంటే ఇది ఒక F1.7 ఆపేచర్ ఉండే లెన్స్ అని చెప్పాలి. సో బ్లర్ చూసారంటే మనకి చాలా బాగా బ్లర్ ఇస్తుంది. ఈవినింగ్ టైమ్స్లో అంతా చూసారంటే మనకి ఫొటోస్ వచ్చి బాగానే వస్తుంది. సో మొత్తానికి చూసారంటే ఫొటోస్ వచ్చి ఖచ్చితంగా 8 marks ఇవ్వచ్చని చెప్పచ్చు 10కి. బట్ వాళ్ళు ఇంకా ఆ కెమెరా బాగా ఆప్టిమైజ్ చేయాలి. సో మీరేమనుకుంటారని చెప్పి కింద ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో కింద ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే అన్లైక్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.